కోరుకుంటూ వారికి అందించడం నెంబర్ 1 రెండవది ఆ అందించేటప్పుడు ఎవరైతే దీనికి ఆద్యుడు అంటే మొదట ఉన్నాడో వారిని స్మరించుకొని చెప్పటం రెండోది చూడండి ఇది నానాసాహెబ్ చంద్రకర్ కథలో రైల్వే స్టేషన్ లో తన కుమార్తెకు భార్యక కుమార్తెకు అనుకుంట జ్వరం వచ్చినప్పుడు వీపుది లేనప్పుడు కింద ఉన్న మట్టిని తీసి బాబాను తలుచుకుంటూ నుదుటను రాస్తాడు జ్వరం తగ్గిపోతుంది వీపుది లేదు బాబాను తలుచుకుంటూ రాశాడు అంటే ఆ గురువును తలుచుకుంటూ ఎప్పుడైతే ఎలా చేస్తామో ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతాయి అన్నిటికన్న ముఖ్యమేంటంటే ప్రొనన్సియేషన్ అనేది చాలా ముఖ్యం కరెక్ట్ గా పలికితేనే అంతే కదండి ఇప్పుడు డిజిటల్ యుగానికి వచ్చాం మనం పాస్వర్డ్ ఉంటుంది సంథింగ్ పాస్వర్డ్ మీరు పెట్టారు ఏదో పాస్వర్డ్ పెట్టి అందులో క్యాపిటల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టారు మీరు టైప్ చేసినప్పుడు చచ్చినట్టు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ టైప్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది అలా కాకుండా మామూలుగా ఎన్నిసార్లు కొట్టినా రాంగ్ పాస్వర్డ్ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ప్రొనౌన్సియేషన్ లో ఏది కరెక్ట్ గా ఎలా పలకాలో పలికితేనే ఫలితాలు వస్తాయి అందుకనే చాలా మందిని అడుగుతూ ఉంటా మీరు పలకగలుగుతారా లేదా పలకకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్తా నేను అస్పష్టత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందరికీ ఒకటే చెప్పటం ఇప్పుడు యూట్యూబ్ లో ఓపెన్ గా మనం చాలా చెప్తున్నాం మీరు ఎవరికైనా చెప్పే పరిస్థితి వస్తే వాస్తవంగా నా ద్వారా వెళ్ళటం అన్నది చాలా అద్భుతం కొన్ని కండిషన్స్ లో అది పాజిబిలిటీ లేనప్పుడు మీరు చెప్పినా ఒక్కసారి నన్ను బాబాని ఇద్దరిని తలుచుకొని చెప్పండి ఎందుకు నేను బాబాని తలుచుకొని మీకు చెప్తాను నేను ఎవరిని తలుచుకోకుండా ఉన్నాను నా తండ్రిని తలుచుకొని మీకు చెప్తాను బాబా ఈ బిడ్డలకు మంచి జరగాలి బాబా నీది నేను అందిస్తున్నాను బాబా ఒక ట్రాన్స్పోర్టర్ని మాత్రమే నేను దీనికి మూలం కాదు అన్న భావన కర్తృత్వ అభిమానం లేకుండా చేయటం అంటే ఇది నేనే చేస్తున్నాను వద్దు పరమాత్ముడు చేయిస్తున్నాడన్న భావన అది ముఖ్యం ఇక్కడ అలా ఎప్పుడైతే మనం చేస్తామో